మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. కొన్ని మార్కెట్స్ లాభాల్లో, కొన్ని మార్కెట్స్ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక 5 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక ఫ్లాట్ ఓపెనింగ్ మనకు మార్కెట్స్లో ఇవాళ రాబోతోంది. సో యుఎస్లో అయితే వరుసగా రికార్డ్ హైస్ చూస్తున్నాం, అలాగే మన మార్కెట్స్ కూడా రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. అండ్ యుఎస్లో మ్యాక్రో డేటా అంతా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఆటో అవుట్పుట్, అలాగే హౌసింగ్ స్టార్ట్స్, జాబ్ ఓపెనింగ్స్ ఇవాళ ఇలా అన్నీ కూడా పాజిటివ్ డేటా వస్తుంది. సో దాంతో యుఎస్ మార్కెట్స్ ఆటోమేటికల్లీ రికార్డ్ హైస్ దగ్గర ఉండడంలో ఎటువంటి విచిత్రం లేదు, ఆశ్చర్యం లేదు. కాకపోతే మన మార్కెట్స్లో మాత్రం మ్యాక్రో డేటా ఎంత నెగిటివ్గా వచ్చినా కూడా మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. రికార్డ్ హైస్ నిన్న 12,199, క్రిస్మస్ ముందే వచ్చేసింది. ఇండియన్ మార్కెట్ సంబంధించి లిక్విడిటీ అనేది ఎంత ఉధృతంగా పనిచేస్తుందో మనకు కనిపిస్తుంది ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో. సో ఆఫ్ కోర్స్ గ్లోబల్ మార్కెట్స్ బాగుంటాయి, గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే మన కంపెనీస్కి అది డెఫినెట్లీ బెనిఫిషియల్. ఎందుకంటే నిఫ్టీ ఈపీఎస్లో 60% డ్రివెన్ బై ఎక్స్పోర్ట్స్, అది ఇన్ఫోసిస్, టీసీఎస్ దగ్గర నుంచి ఆటోమొబైల్ కంపెనీస్ దగ్గర నుంచి బజాజ్ ఆటో లాంటి కంపెనీస్ వరకు మొత్తం అందరికీ కూడా ఈ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రికార్డ్ హైస్ నిఫ్టీ క్రియేట్ చేయడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అందరూ మాకు మిడ్ క్యాప్స్ పనిచేయడం లేదండి, మిడ్ క్యాప్స్ మాత్రం పెరగడం లేదు. సో మార్కెట్స్ రికార్డ్ హైస్ దగ్గర ఉండడం ఏంటి ఉపయోగం అనేది అందరూ అనుకుంటున్న విషయం అయినప్పటికీ డెఫినెట్లీ మనం అనుకున్న ఫ్యాక్టర్ సెప్టెంబర్ 19 ఈ ఏడాదిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పుడైతే కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ప్రకటించారో ఆ రోజు అనుకున్నాం మనం దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజింగ్ ఈవెంట్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ అని. అటువంటి ఒక మేజర్ రిఫార్మ్ మనం ఇండిపెండెంట్ హిస్టరీలో చాలా అరుదుగా చూసాం. సో అటువంటి రిఫార్మ్ వచ్చిన వెంటనే మార్కెట్స్ పెరిగాయి, అక్కడ నుంచి 2 రోజుల తర్వాత మళ్ళీ తగ్గాయి కూడా. తగ్గినప్పుడు ఎవరైతే కొన్నారో, ఎస్పెషల్లీ ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని నమ్మి లార్జ్ క్యాప్స్ కొన్నారో వాళ్ళకి ఉధృతంగా లాభాలు వచ్చాయి. ఇండెక్స్లో కొన్ని స్టాక్స్, అఫ్కోర్స్ కొన్ని స్టాక్స్ మాత్రమే పెర్ఫామ్ చేసి ఉండొచ్చు కాక, కానీ ఆ స్టాక్స్ ఎవరు కొనొద్దన్నారు? రిలయన్స్ కొనొద్దండి, టీసీఎస్ కొనొద్దండి, హెచ్డిఎఫ్సి కొనొద్దండి, లేకపోతే కోటక్ బ్యాంక్ కొనొద్దండి, ఐసిఐసిఐ కొనొద్దండి అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. మనందరం కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రతిసారి చెప్పుకుంటాం కనీసం 50% లార్జ్ క్యాప్స్, బ్లూ చిప్స్లో ఉండాలి, మిగతా 50% మాత్రమే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో ఉండాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, దానికి అగెనిస్ట్కి వెళ్తారు, 90% మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పెట్టుకుంటారు. ఎప్పుడన్నా మరీ ముద్దొస్తే ఒక లార్జ్ క్యాప్ స్టాక్ కొనుక్కొని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అల్టిమేట్లీ మార్కెట్లో డబ్బు చేసుకోవడం ముఖ్యమండి, ఎక్కడ కొన్నాం, ఏం కొన్నాం అనేది ముఖ్యం కాదు. సో లార్జ్ క్యాప్స్ కొంటే డబ్బులు రావని ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. అటువంటి ఫూలిష్ థింగ్ ఎవరు చేయరు. ఎక్కడో 3 రాజధానులు కావాలి అని ఎవరైనా పిచ్చి, నాకు పిచ్చి బాగా తగ్గిపోయిందండి, రోకలు తీసుకొచ్చి తలకు చుట్టండి అంటాడు అన్నాడంట ఒక ఆయన ఎవరు. అలాగా 3 రాజధానులు ఏంటి, 30 రాజధానులు పెట్టుకోవచ్చు, మొత్తం ప్రతి జిల్లాని ఒక రాజధాని చేసి పడేయచ్చు. సో అందులో ఎటువంటి ఎవరు కూడా దాన్ని కాదనరు. కానీ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఉన్న రాష్ట్రాలు మాత్రమే, ఆ దేశాలు మాత్రమే అభివృద్ధి సాధించగలిగాయి. సో అలాగే మన మార్కెట్స్లో కూడా ఒక కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ అనేది చూస్తాం. అంటే కొన్ని స్టాక్స్కి మాత్రం ప్రస్తుతానికి పరిమితమైంది. సో డెఫినెట్లీ ఎవరైతే నిఫ్టీ స్టాక్స్లో, అది కూడా మనం ఇందాక అనుకున్న కొన్ని పేర్లలో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళందరికీ లాభాలు వచ్చాయి, డబ్బులు సంపాదించగలిగారు. సో ఈ ప్రభుత్వం రిఫార్మ్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతున్నంతసేపు కూడా మార్కెట్స్ లాభాల్లో కొనసాగుతాయి. అఫ్కోర్స్ ప్రస్తుతానికి లార్జ్ క్యాప్స్కి కాన్సన్ట్రేట్ అయి ఉండొచ్చు, బట్ తర్వాత మేబీ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తాయి. ఆ సమయం కోసం మనం వెయిట్ చేయాలి. ఆల్రెడీ గ్రీన్ షూట్స్ చూస్తున్నాం మనం ఎక్కడికక్కడ, ఆటోమొబైల్స్లో ప్రత్యేకించి మనం ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ లాస్ట్ 2-3 మంత్స్లో చక్కగా లాభాలు సంపాదించాయి. కాబట్టి అది మిగతా సెక్టర్స్ కూడా, లైక్ టెలికామ్, టెలికామ్లో మనం ఎటువంటి రీబౌండ్ ఉందో మనం చూసాం, ఎటువంటి అవుట్ పెర్ఫార్మెన్స్ ఉందో మనం చూసాం. అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా బహుశా త్వరలోనే అది విస్తరించే అవకాశం ఉంది. ఇలా 1 బై 1 ప్రతి సెక్టర్ పార్టిసిపేట్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో 12,199 దగ్గర ఇప్పుడు ఉన్నాం మనం, మేబీ 12,250, 12,345 మనం అనుకుంటూ ఉంటాం కదా, 12345 ఈ లెవెల్స్ అన్నిటికీ వస్తుంది మార్కెట్. మేబీ రాబోయే 3 ఇయర్స్లో 30,000కో 40,000కో ఇండెక్స్ వెళ్తుంది నిఫ్టీ.
సో ఇండియన్ మార్కెట్స్ నమ్ముకుంటే ఎటువంటి ఢోకా లేదు అనేదానికి ఇప్పుడున్న మనకు కనిపిస్తున్న ఈ రికార్డ్ హైస్, ఈ బుల్ రన్ అనేది ఒక ప్రత్యక్ష నిదర్శనం. మేబీ సమ్టైమ్స్ మ్యాక్రోస్ని పట్టించుకోకుండా మార్కెట్స్ వెళ్ళొచ్చుగాక. అంత మాత్రాన మనం మ్యాక్రోస్ ఏమీ పెరగడం లేదండి కానీ మార్కెట్స్ పెరుగుతున్నాయని మనం ఒక నిరాశావాదంతో ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బిలీవ్ ఇన్ ది మార్కెట్స్, డెఫినెట్లీ మ్యాక్రోస్ విల్ లెటర్ పికప్, కానీ అప్పటికి మార్కెట్స్ ఎక్కడికో వెళ్ళిపోతే మనం ఆపర్చునిటీని మిస్ అయిపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక అసెట్ అలొకేషన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళటం అనేది మనందరం ముందు ఉన్న కర్తవ్యం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ బుల్ రన్ అనేది మనం చూస్తున్నాం, ఆల్ టైమ్ హైస్ నిఫ్టీ మళ్ళీ మనకు 12,000 ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా లెవెల్స్ వచ్చేసాయి. సో 1, 2, 3, 4, 5కి అట్టే సమయం లేదు. ఏమిటి ఈ సమయంలో మీరు ఇచ్చే సందేశం? యా డెఫినెట్లీ బయో అండ్ డిప్స్ అని మనం గత 1-2 మంత్స్గా చెప్తున్నామండి. ఎస్పెషలీ కార్పొరేట్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత వీ హెవ్ బీన్ సెయింగ్ బై క్వాలిటీ స్టాక్స్ ఆన్ ఎవ్రీ డిప్ అని చెప్పి. సో మీరు ఇందాక అన్నట్టు ఇస్ దేర్ ఎ గ్యాప్ బిట్వీన్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ద లార్జ్ క్యాప్స్? ఆబ్వియస్లీ అండి, ఇండెక్స్ పరంగా చాలామంది ఎప్పుడూ మార్కెట్ని చూస్తూ ఉంటారు. దట్స్ రాంగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ అండి. ఎందుకంటే ఇండెక్స్ ఎట్ ద మోస్ట్ నిఫ్టీలో 50 ఉంటాయి స్టాక్స్, ఆ 50లో డెఫినెట్లీ 30 బీఎస్సీ సెన్సెక్స్లో ఉన్నవి కూడా ఉంటాయి. సో డోంట్ గో ఓన్లీ బై ద ఇండెక్స్. అండ్ లార్జ్ క్యాప్స్కి ఇన్ను మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి ఈ మధ్య డెఫినేషన్ లాస్ట్ ఇయర్ సెబీ వాళ్ళు మార్చినప్పటి నుంచి ఓన్లీ టాప్ 100 స్టాక్స్ క్వాలిఫై ఫర్ మేబీ ఏ లార్జ్ క్యాప్. సో రెస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే క్వాలిఫై అవుతాయి. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈస్ ద టైమ్ టు బై ఆన్ ఎవ్రీ డిప్, బట్ బీ ఇన్ క్వాలిటీ. ఎస్పెషలీ మనకి రాబోయే రోజుల్లో ఇండియా ఈజ్ పాసింగ్ త్రూ ఏ వెరీ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ టోటల్ క్లీనింగ్ అప్ అండి. మెస్ అంటే మనకి మామూలు మెస్ కాదు, రైట్? స్టార్టింగ్ ఫ్రమ్ బ్యాంక్స్, ఫైనాన్స్ ఈజ్ బీన్ మెయిన్లీ ద ప్రిడామినెంట్ థింగ్. ఏ బిజినెస్ నడవాలన్నా ఫస్ట్ ఫైనాన్స్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు స్టార్టప్స్ కూడా మేజర్ ఫైనాన్స్ అనేది ప్రైవేట్ ఈక్విటీ నుంచి వస్తుంది. గతంలో యూనో మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సర్వీసెస్ ఇండస్ట్రీకి అంతగా ఫైనాన్స్ అవసరం లేకపోయినా కానీ దే ఆల్వేస్ హ్యాడ్ ఏ ఎక్సలెంట్ రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 డికేడ్. సో ఈ కారణం మూలాన రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఫైనాన్స్ మెరుగుపడుతుంది. అండ్ నెక్స్ట్ మొన్ననే మనకి ఎస్ఆర్ స్టీల్ రెజల్యూషన్ వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్ ట్రాక్ మీద ఎన్సీఎల్టీ అండ్ ఐబీసీ కేసెస్ కూడా నెక్స్ట్ 3-4 మంత్స్లో బ్యాంక్స్కి చాలా డబ్బులు వస్తాయి. అండ్ ఫ్లష్ విత్ లిక్విడిటీ, మొన్న ఎస్బీఐ చైర్మన్ గారు కూడా చెప్పారు, ద సిస్టమ్ ఈజ్ అవాష్ విత్ లిక్విడిటీ, ఆల్మోస్ట్ 2.5-3 లక్ష క్రోర్స్ ఉన్నాయని చెప్పి. సో గ్రాడ్యువల్లీ ఇది పెరుగుతుంది కానీ పెద్దగా లిక్విడిటీ ఇమ్మీడియట్లీ డ్రై అప్ అయిపోయే ఛాన్స్ కూడా లేదు. సో ఈ కారణం మూలాన డు నాట్ వరీ అబౌట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేది, స్టే ఇన్ క్వాలిటీ అక్రాస్ మెనీ సెక్టర్స్, నాట్ ఓన్లీ 1-2. గతంలో బీట్ అండ్ డౌన్ సెక్టర్స్లో కూడా వీల్ గెట్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. సెలెక్టివ్గా కొన్ని కొన్ని స్టాక్స్ మాత్రం ఒక్కొక్క సెక్టర్లో, మేబీ 5-7 సెక్టర్స్లో తీసుకుని 1-2 స్టాక్స్ ఈచ్ 15-20 పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఒకటేసారి మొత్తం డబ్బులు పెట్టి కొనద్దు. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్. ఇట్ ఈజ్ నాట్ టైమింగ్ ద మార్కెట్, ఇట్ ఈస్ ద టైమ్ యూ స్పెండ్ ఇన్ ద మార్కెట్ అని. ఇందాక మీరు అన్నట్టు ఒక్కొక్కసారి వీ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ లెఫ్ట్ అవుట్, యూనో, అటువంటి భావన ఎప్పుడు ఉంచుకోవద్దండి. మార్కెట్ ఆల్వేస్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. 365 మనం 10-12% ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1-2 మంత్స్, అటువంటిప్పుడు అవి కూడా కొద్దిగా మన పోర్ట్ఫోలియోలో కొనుక్కుని స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో మాత్రం ప్రామిసింగ్ స్టోరీస్ రాబోయే రోజుల్లో. అండ్ సన్ రైజ్ సెక్టర్స్లో డెఫినెట్లీ వన్ షుడ్ బై. హ్యావ్ ఆప్టిమిస్టిక్ వ్యూ. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మాత్రం గణనీయంగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ యూ విల్ మేక్ ఏ వెల్త్ క్రియేషన్ ఓవర్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్. మన $5 trillion విల్ బి హిట్ బై 2024. వీ డోంట్ నో, మేబీ 1-2 ఇయర్స్ ఎక్స్టెండ్ కావచ్చు ఆర్ కాకపోవచ్చు కూడా, వీ డోంట్ నో. ఈ క్లీనింగ్ అప్ యాక్ట్ నుంచి బయటికి రాగానే మాత్రం ఇట్స్ గోయింగ్ టు టేక్ ఎ డిఫరెంట్ షేప్. సో డు నాట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఒక ఫ్రెష్ ఎక్స్పాన్షన్ ఫేజ్ అనేది మనం చూస్తున్నాం ఇండెక్స్ సంబంధించి. సో 12,000, 11,800 అనేది ఇంకా బహుశా అక్కడ దాకా వెనక్కి వచ్చే అవకాశాలు అసలు కూడా ఏమాత్రం కనపట్టలేదు. 12,000 ఈజ్ నౌ ది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. సో ఎంతవరకు వెళ్తుంది ఈ ర్యాలీ? ఐ థింక్ మనం నిఫ్టీ కనుక ఇంతకుముందు చూస్తే ఇట్స్ ఓన్లీ 8 or 9 స్టాక్స్ ఏవైతే లీడ్ చేశాయని అనుకునేవాళ్ళం అండి ప్రతిసారి కూడా. సో అదే బజాజ్ ట్విన్స్, రిలయన్స్, లేదంటే హెచ్డిఎఫ్సి ట్విన్స్, ఇలాంటి స్టాక్సే లీడ్ చేశాయి అనుకున్నాం మనం. బట్ ఇప్పుడు ఐ థింక్ డెఫినెట్గా దెర్ ఈస్ సమ్ మోర్ స్టాక్స్ విచ్ ఆర్ కమింగ్ అప్. సో ఆ 9 స్టాక్సే కాకుండా కొత్త స్టాక్స్ కూడా యాడ్ అవటం మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ మూవ్లో మనం చూస్తే కనుక మెటల్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేసినాయి. టాటా స్టీల్ కానీ, ఇండెక్స్లో ఉన్న మెటల్ స్పేస్ వేదాంత ఇలాంటివి. అండ్ సెకండ్ ఆటో స్టాక్స్ కూడా మంచి పార్టిసిపేషన్ చూస్తున్నాం. అండ్ ఇన్ని రోజుల్లో లాగర్డ్గా ఉన్న స్టాక్స్ ఏవైతేనో భారతీ ఎయిర్టెల్ కానీ, ఇన్ఫ్రాటెల్, ఈ రెండు కూడా మంచి అప్ మూవ్ రావటం చూసాం.
సో ఇండెక్స్లో ఆ 7-9 స్టాక్స్ అనే వెయిటేజ్ అనేది పోయింది ఈ స్టేజ్లో, బట్ బ్రాడర్ పార్టిసిపేషన్ ఉంది. ఎవ్రీ టైం మనకి నిఫ్టీ హైయర్ హైస్ ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు బజాజ్ ట్విన్స్ కానీ, HDFC ట్విన్స్ కానీ, రిలయన్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ ఆల్ టైమ్ హై వచ్చాయి. బట్ దో రిలయన్స్ లీవర్ ఇలాంటి స్టాక్స్ ఆల్ టైమ్ హై కన్నా 4-5% తక్కువ ఉన్నప్పటికీ ఇండెక్స్ ఇస్ హిట్టింగ్ ఆల్ టైమ్ హై. సో లీడర్షిప్ అనేది ఇండెక్స్లో కూడా మనం చేంజ్ అవటం చూస్తున్నాం. సో దట్స్ ఎ గుడ్ సైన్ అండ్ నా ఉద్దేశం. సో ఇప్పుడే మీరు అన్నట్టు 11,802 వుడ్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్, అండ్ మనకి 11,989 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. బట్ డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ అనేది రావాలి. క్లియర్ బ్రేక్అవుట్ అనేది ఇంకా నిఫ్టీలో లేదు, దో హైయర్ హైస్ అండ్ ఎక్స్టెండింగ్ టాప్ అవుతున్నప్పటికీ. మనం నిన్న 12,182 దాకా వెళ్ళటం చూసాం. సో ప్రీవియస్ హై 12,157, అంటే ఒక 30-40 పాయింట్స్ ఎక్స్టెండింగ్ టాప్ అయినాక ఒక సైడ్ వేస్లోకి మళ్ళీ మార్కెట్ రావటం చూసాం. సో క్లియర్ బ్రేక్అవుట్ అనేది మనకి ఇంకా కనపడలేదు చార్ట్స్ పరంగా. మేబీ ఒక చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో హ్యూజ్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ 4 మంత్స్లోనే 10,670 నుంచి 12,100 దాకా పెరగటం చూసాం. అంటే క్లోజ్ టు 1,300-1,400 పాయింట్స్ లాస్ట్ 4 మంత్స్లోనే పెరిగినాక మేబీ కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. బట్ ఏదైనప్పటికీ చార్ట్ సూచించిన దాని ప్రకారం బయాన్ డిప్స్ కానీ డెఫినెట్లీ మనం చెప్తాం. 11,989 ఈజ్ అ గ్రేట్ ఎంట్రీ పాయింట్ లాగా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, అండ్ 11,803 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈవెన్ ఎక్స్టెండింగ్ టాప్స్ అనేది మనం చూస్తున్నాం లైఫ్ టైమ్ హై తర్వాత. ఎప్పుడు కూడా లైఫ్ టైమ్ హై బ్రీచ్ అయినప్పుడు చార్ట్ అన్చార్టెడ్ జోన్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ 3-4% ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ హై వాల్యూ స్టాక్స్ కానీ ఇండిసీస్ కానీ. సో బ్యాంక్ నిఫ్టీ 31,515 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. అంటే క్లోజ్ టు 400-450 పాయింట్స్ ఒకవేళ క్రాక్ అవుతే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మేబీ రానున్న రోజుల్లో ఒక క్లియర్ బ్రేక్అవుట్ మనకు వచ్చినాక 3-4% రెండు ఇండిసీస్లో ప్రాబ్లీ బై జనవరి ఆర్ ఫిబ్రవరి పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడున్న తుగ్లక్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా లేదా అనేది చెప్పలేం కానీ, బట్ డెఫినెట్లీ నిఫ్టీ మాత్రం నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇక్కడ నుంచి కనీసం 50% గ్రోత్ ఉంటుంది అనేది మనం ఊహించగలిగిన అంశం. కాబట్టి మేబీ ఇండెక్స్ ETFs లాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ది మార్కెట్స్ అండ్ మన పోర్ట్ఫోలియోస్లో ఈక్విటీస్కి అత్యధిక భాగం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ కోటేశ్వరరావు హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, అది నా దగ్గర ట్రైడెంట్ ఒక 200 ఉండేయండి సార్. అయితే అది 10 రూపీస్ నుంచి 1 రూపీ చేశాను ఏదో చెప్పారు. ఓకే అండి. యాక్చువల్ గా నేను 65 రూపీస్ అట్లా కొన్నాను సార్, ఇప్పుడు 6 రూపీస్ చూపిస్తున్నది. దాని పరిస్థితి ఏంటి సార్ చెప్తారేమని. సో ట్రైడెంట్ పరిస్థితి ఏంటి, హోల్డ్ చేయొచ్చా ఇక్కడ? యా, ఈ రేట్లో హోల్డ్ చేయండి. ఎందుకంటే ట్రైడెంట్ యాజ్ ఇట్ ఈస్ ఈక్విటీ పరంగా కాస్త పెద్దదండి. దే ఆర్ ఇన్ టు బేసికలీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ టర్కీ టవల్స్ అండ్ ఆల్సో నౌ బెడ్ లినెన్, ఇటువంటి వాటిల్లో డెఫినెట్లీ దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్. అండ్ కొద్దిగా కెమికల్స్లో కూడా ప్రవేశం ఉందండి. కాబట్టి ఈక్విటీ కొద్దిగా పెద్దది, ఇట్స్ క్లోజ్ టు అబౌట్ 500 crores. కాబట్టి అందులో ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. అండ్ ఇప్పుడు 1 రూపీకి స్ప్లిట్ చేస్తే మీరు 6 రూపీస్ అయిపోయింది. 65 రూపీస్ నుంచి ఏం లేదు, మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా అన్నీ వస్తాయి. 10 షేర్స్ వస్తాయి ఫర్ ఎవ్రీ 1 షేర్ యూ హోల్డ్. ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది కానీ ప్రస్తుత రేట్లో మాత్రం ఉంచండి, అడిషనల్గా మాత్రం కొనద్దు. తర్వాత కలర్ బాబ్జీ హైదరాబాద్ నుంచి. హలో సార్. అడగండి బాబ్జీ. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను అలంబిక్ లిమిటెడ్ 1500 కొన్నాను సార్. ఏ రేట్లు కొన్నారు? దానికి యాడెడ్ గాను శ్రీనో లిమిటెడ్ అని. ఏమండి? దానికి యాడెడ్ గా శ్రీనో లిమిటెడ్ అని 1500 షేర్లు వచ్చినాయి. ఓకే అండి. మరి దానికి ఇంతవరకు ట్రేడింగ్ అవ్వట్లేదు. రైట్. మేబీ అవి ఇంకా లిస్ట్ అయి ఉండకపోవచ్చు, బట్ సమ్టైమ్స్ లిస్టింగ్ తర్వాతనే షేర్లు నార్మల్గా అలాట్ చేస్తారు. బట్ ఈ కేసులో బహుశా ఇంకా అది లిస్ట్ అయి ఉండకపోవచ్చు. ఏమి గాబరపడాల్సిన అవసరం లేదండి, హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ ఆల్మోస్ట్ ఇయర్ హై,
52 week హై దగ్గర ట్రేడ్ అవుతుంది అలంబిక్. కరెక్ట్. లాస్ట్ మంత్ ఇది హై అరౌండ్ 59-40 దగ్గర అటెండ్ అయినండి. ఇప్పుడు కరెంట్లీ అరౌండ్ 51 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 4 మంత్స్ లో చూస్తే కనుక 33. సో బాటమ్ అవుట్ అయితే అయిపోయిందండి స్టాక్లో. డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తున్న అలంబిక్ కూడా. ఆల్ టైమ్ హై దీన్ని చూస్తే కనుక 2018లో 7180 దాకా వచ్చింది. సో రానున్న 1-2 ఇయర్స్లో ప్రాబబ్లీ ఆల్ టైమ్ హై హిట్ చేసే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ ఈ స్టేజ్లో అలంబిక్ లిమిటెడ్ హోల్డ్ చేయొచ్చు. తర్వాత కాలర్ గుంటూరు నుంచి నారాయణ రెడ్డి. హలో సార్. వసంత్ గారు గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, లాస్ట్ టైమ్ తుగ్లక్ జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు ఏదో రౌడీకి వెల్కమ్ పలకూడదు అన్నారని కోపం వచ్చి కాల్ చేశాను. ఓకే అండి. ఇలాయితే నిజంగా ఇతను చేసే పనులకి ఏంటంటే ఆ రోజు నేను ఎంత పిచ్చిగా బిహేవ్ చేశాను అనే దాన్ని సిగ్గుపడుతున్నాను నిజంగా. అయ్యో నేను కూడా ఏంటంటే అమరావతిలో ల్యాండ్ ఇచ్చిన రైతు నేను ఒక రైతు. ల్యాండ్ ఇచ్చిన రైతు మీరు? అవును సార్. అవును. ఓకే సార్, సారీ ఫర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఎస్ సార్. ఎస్ సార్. ఇది విధిలిఖితం, మనం ఏం చేయలేము. సో లెట్స్ హోప్ యేసునాథుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. తర్వాత మెయిల్ చూద్దాం. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఎన్సీడీస్ 5 సంవత్సరాల టైం పీరియడ్తో బై చేశారట. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఎన్సీడీ ప్రజెంట్ 280 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 1000 రూపీస్. సో ఇది కూడా ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితినండి. మీరు 1000 రూపాయల దగ్గర ఫేస్ వాల్యూతో బై చేస్తే ఇప్పుడు 280 రూపాయలు. సో ఆల్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్కి ఎటువంటి దుస్థితి ఉందో మనం చూసాం. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. మేబీ అట్లీస్ట్ మెచ్యూరిటీ టైం 2022కి ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే మంచిదే, వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మనం హోల్డ్ చేయాల్సిందే, అంతకంటే ప్రస్తుతానికి చేయగలిగిన పరిస్థితి లేదు. జేవీఎస్ ప్రసాద్ ఇండియన్ బ్యాంక్ కొన్నారట 122 రూపాయలు 600 షేర్లు. ఇప్పుడు 110 రూపాయలు అయింది. 1 ఇయర్ హోల్డ్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇండియన్ బ్యాంక్? నో, డెఫినెట్లీ నో అండి. దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్. సో ఇండియన్ బ్యాంక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 427 రూపీస్ నుంచి 110 దాకా పడుతుంది చూసాం లాస్ట్ 2 ఇయర్స్లో. వేరాస్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ ఆల్ టైమ్ హై హిట్ అవుతుంటే ఇది ఆల్ టైమ్ లోస్ హిట్ అవుతుంది. అండ్ 75 రూపీస్ దాకా పొటెన్షియల్ ఉందండి డౌన్ సైడ్. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ హోల్డ్ చేయకూడదు వాట్ ఎవర్ ద టైమ్ పీరియడ్. సో 148 మనకి 3 మంత్స్ హై, ఒకవేళ అది వచ్చిందంటే ఎగ్జిట్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ మీ ఆప్షన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ 102 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు బుక్ సమ్ లాసెస్, ఇక్కడ నుంచి మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ ప్రైవేట్ బ్యాంక్స్లో షిఫ్ట్ అవుతే యూ కెన్ మేక్ బెటర్ మనీ అన్న ఉద్దేశం. రాజ్ యుఎస్ఏ నుంచి రాస్తున్నారు. మయూర్ యూనికోటర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, అలాగే ఎన్ఎండిసి షార్ట్ టర్మ్ కోసం కొనవచ్చా? యా, మయూర్ యూనికోటర్స్ డెఫినెట్లీ కొనొచ్చండి. వాళ్ళకి దే మేక్ సింథటిక్ మెటీరియల్ ఫర్ అపోల్స్ట్రీ ఇన్ మెనీ ఆఫ్ ద కార్స్, ఎస్పెషలీ లగ్జరీ కార్స్, జర్మన్ లగ్జరీ కార్స్. వాళ్ళకి డైరెక్ట్ ఓఈఎం మ్యానుఫ్యాక్చరర్ కింద కూడా టైఅప్స్ అయినాయి. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, బట్ ఎక్స్పాన్షన్ అనేది లాస్ట్ 1-1.5 ఇయర్గా కొద్దిగా డిలే అయింది. అండ్ జనరలీ ఆటోమొబైల్స్ అనేది బ్యాక్ సీట్ తీసుకుంది కాబట్టి ఆటోమొబైల్ సేల్స్ అంత ఆశాజనకంగా లేదు, అందుకని ఇట్స్ నాట్ గోయింగ్ అప్ సో ఫాస్ట్. బట్ ఇట్స్ ఎ క్వాలిటీ కంపెనీ అండి, డెఫినెట్లీ యూ కెన్ బై. ఎన్ఎండిసి కూడా ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండ్ అట్ దిస్ రేట్ ఐ థింక్ షార్ట్ టర్మ్కి కొనొచ్చా అంటే యూ కెన్ బై ఇన్ 2 or 3 points, 2 or 3 price points. బట్ ఎక్కడైనా మీకు 10-12% షార్ప్ గెయిన్స్ ఆన్ ఎ డే ఆర్ ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయండి. జే పాల్ పంపించారు ఈమెయిల్. ఫిలిప్స్ కార్బన్ కొన్నారట 250 రూపాయల్లో, ఇప్పుడు 50% లాస్లో ఉన్నారు. అలాగే ఐటీసీ, అపోలో టైర్స్ ఈ రెండు కూడా లాస్లోనే ఉన్నారు. సో ఏం చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు, హోల్డ్ చేయొచ్చా? సెలెక్షన్ ఆఫ్ స్టాక్ ఈజ్ నాట్ గుడ్ అండి. సో ఫిలిప్స్ కార్బన్ చూస్తే కనుక ఆల్ స్టాక్స్ అదే కోలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి, గ్రాఫైట్ ఇలాంటివన్నీ కూడా. సో నా ఉద్దేశంలో విల్ నాట్ మేక్ బిగ్ మనీ అండి. సో దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు ఓన్. అలానే ఐటీసీ కూడా ఎఫ్ఎంసీజీ స్పేస్లో అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అది. సో మొత్తం ఎఫ్ఎంసీజీ ఒకవైపు ఉంటే ఐటీసీ ఒకవైపు ఉంది. అండ్ ఈవెన్ అపోలో టైర్ ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ గుడ్. సో ఈ 3 స్టాక్స్ కూడా యూఆర్ ఇన్ వీక్ స్టాక్స్ అన్న ఉద్దేశం. సో మనం పదే పదే చెప్తాం, ఎప్పుడు కూడా విన్నింగ్ స్టాక్స్నే మనం చూస్ చేసుకోవాలని. సో ఈ స్టాక్స్లో ఏమాత్రం రిట్రేస్మెంట్ వచ్చే 10-15% అప్రిషియేషన్ వస్తే కనుక ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి ఈ స్టేజ్లో. తర్వాత మెయిల్, అవాంటెల్ కొన్నారట 413 రూపాయల్లో, షానావ్ అన్న పేరుతో వచ్చింది రాజమండ్రి నుంచి షానావ్. అలాగే అరవింద్ స్మార్ట్ ఇది 157, విష్ణు కెమికల్స్ 130. ఈ ప్రైసెస్ వస్తాయా ఎప్పట్లో, ఎప్పటికైనా, లేదా లాస్ట్ బుక్ చేయాలా? అవాంటెల్, అరవింద్ స్మార్ట్,
అండ్ విష్ణు కెమికల్స్? నో, ఐ థింక్ అవాంటెల్ అవన్నీ ఐ డోంట్ నో అండి, బికాస్ ఐ డోంట్ ట్రాక్ అవాంటెల్. బట్ అరవింద్ స్మార్ట్ ఇవన్నీ కూడా ఈ దాన్ని స్ప్లిట్ చేసి రెండు మూడు కంపెనీస్ కింద లిస్ట్ అయిన తర్వాత అరవింద్ ఫ్యాషన్ ఒకటి, అరవింద్ లిమిటెడ్ ఒకటి, అరవింద్ స్మార్ట్ ఇటువంటివన్నీ కూడా ఓవరాల్ టెక్స్టైల్ సినారీ అంత బాగాలేదు కాబట్టి దే ఆర్ ఆల్ టేకింగ్ ఎ బ్యాక్ సీట్. ఐ థింక్ డెఫినెట్లీ విష్ణు కెమికల్స్ అండ్ అరవింద్ స్మార్ట్ అయితే ఉంచండి, అవాంటెల్ ఆన్ ఏ జంప్, ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టాక్. బాలకృష్ణారెడ్డి, ఆర్బిఎల్ బ్యాంక్ 550లో ఉన్నాయి, ఇంకా కొనుక్కొని యాడ్ చేసుకోవచ్చా? ట్రేడింగ్ స్టాక్ అండి, సో ఇన్ కేస్ మీరు కొనాలి అంటే కనుక దాని స్టాప్ లాస్ అరౌండ్ 230 కింద ఉంది, ఆల్ టైమ్ లో ఏదైతే ఉందో. సో ఇలాంటి స్టాక్స్ ని కొనపోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒకవేళ మీరు కొన్నా కూడా ట్రేడింగ్ పర్పస్ కొనాలి, అది కూడా డిప్స్ లో 230 కింద స్టాప్ లాస్ పెట్టాలి. ఇన్ కేస్ పుల్ బ్యాక్స్ వస్తే 440 కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హరి అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా 100 రూపీస్ దగ్గర కొన్నారట గతంలో 200 షేర్లు, ఇంకా కొనుక్కోవచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇక్కడ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉందండి, ఆల్మోస్ట్ స్టాక్ చూస్తే కనుక 3 మంత్స్లో 85 నుంచి 102 దాకా రావటం చూసాం, అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 100 డే మూవింగ్ యావరేజ్ కూడా 106. సో ఇన్ కేస్ 106 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది మీ స్టాక్లో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో. సో ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయమని చెప్తాను, బట్ 94 కింద క్లోజింగ్ వేసి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి. బిట్వీన్ 108 అండ్ 114 దగ్గర మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. గణేష్ కుమార్ విజయవాడ నుంచి, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ తీసుకున్నారు 32,200 పుట్ ఆప్షన్, 225లో రేపు ఎక్స్పైరీ ఉంది, ఏం చేయొచ్చు? ఐ థింక్ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు అండి, బేసికలీ మార్కెట్ కొద్ది వొలటైల్ ఉంది అండ్ లాస్ట్ 4 డేస్లోనే ఆల్మోస్ట్ మనకి 1,200 పాయింట్స్ పెరగడం చూసాం బ్యాంక్ నిఫ్టీ. సో ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు టేక్ రిస్క్, ఐ థింక్ రేపు ఎక్స్పైరీకి మాత్రం పుట్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చు. బట్ అగైన్ 32,350 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక మీ పుట్ ఆప్షన్ స్క్వేర్ అప్ చేసుకోవాలి. ఓకే, సో రవికుమార్ TV5 మనీ మనం యూట్యూబ్లో లైవ్ ఇవ్వడం లేదు, సో మేము లైవ్ స్ట్రీమ్ చూడలేకపోతున్నాను అంటున్నారు. డెఫినెట్లీ TV5 న్యూస్ యూట్యూబ్లో మీరు ప్రోగ్రామ్ చూడొచ్చండి. సో ఈ చేంజ్ని, ఈ మార్పుని దయచేసి గమనించండి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.